రైతు దినోత్సవం సందర్భంగా ఈ నెల 8న అనంతపురం జిల్లా కళ్యాణ దుర్గంలో ముఖ్యమంత్రి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా ఇన్‌చార్జి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కోరారు. ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా అధికారులు చేస్తున్న ఎయిర్‌పోర్ట్‌లను స్థానిక ఎమ్మెల్యే రాష్ట్ర శ్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి ఉషశ్రీ చరణ్ జిల్లా కలెక్టర్ ఇతర అధికారులతో పాటు ఎమ్మెల్యేలతో కలిసి ఆయన పరిశీలించారు. అనంతరం అధికారులు ఎమ్మెల్యేలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ రైతు దినోత్సవం సందర్భంగా చేపడుతున్న కార్యక్రమాల్లో భాగంగా కళ్యాణ దుర్గంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వైఎస్ అగ్రి ల్యాబ్ను ప్రారంభిస్తారని తెలిపారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి పాల్గొంటున్న బహిరంగ సభకు అధిక సంఖ్యలో రైతులు వైకాపా శ్రేణులు పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు. రైతు సంక్షేమ ప్రభుత్వంగా గుర్తింపు తెచ్చుకున్న మా ప్రభుత్వం ఇలాంటి కార్యక్రమాలు ప్రతి సంవత్సరం జూలై 8వ తేదీ నిర్వహిస్తుంది. అందులో భాగంగానే కళ్యాణ దుర్గంలో ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఇది తప్పనిసరిగా రైతులందరూ కూడా పార్టిసిపేట్ చేయాలి. ఇన్పుట్ సబ్సిడీ లబ్ధిదారులే కాకుండా ఎవరైతే వార్మికేల్లో సేవలు అందిపుచ్చుకుంటూ ఉన్నారో వారందరూ కూడా సబ్సిడీ విత్తనాలు కానీ, సబ్సిడీ ఎరువులు కానీ, సబ్సిడీ మీద హైడ్ పనిముట్లు కానీ, పెస్టిసైడ్స్ కానీ ఇవన్నీ ఎవరైతే లబ్ధి పొందుతూ ఉన్నారో గిట్టుబాటు ధరలకు ఏదైతే మా ప్రభుత్వం ధరల స్థిరీకరణ నిధికి ఏదైతే 3000 కోట్లు పెట్టిందో ఆ విధంగా గిట్టుబాటు ధరలు కూడా ప్రభుత్వం నుంచి పొందేవారు. వీళ్ళందరూ కూడా ఈ సమావేశంలో పార్టిసిపేట్ చేసి జగన్మోహన్ రెడ్డి గారి సభను విజయవంతం చేయాలని చెప్పి కోరడమే కాకుండా ఇక్కడ ఉండే సమస్యలన్నీ కూడా వారు పరిష్కరించే దిశగా మా శాసనసభ్యులందరూ కూడా కలెక్టర్ గారికి తెలిపిన తర్వాత వారు కూడా ముఖ్యమంత్రి గారి కార్యాలయానికి తెలియజేసి వారు వచ్చే సమయానికి ఇక్కడ వారికి ఏమేమి పరిష్కరిస్తారో అవన్నీ కూడా వారి సమావేశంలో వాళ్ళ ప్రసంగంలో తెలియజేస్తారు. ఏదేమైనా కూడా ఇది కళ్యాణ దుర్గంలో 2వసారి ముందనే మున్సిపల్లో జరిగింది. అనంతపూర్ జిల్లాలో మా 2వసారి అక్కడ జరుగుతుంది కాబట్టి ఇది ప్రతిష్టాత్మకంగా తీసుకొని అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ ముఖ్యంగా మంత్రి గారి నియోజకవర్గం కాబట్టి వారి ఎఫర్ట్స్ కూడా ఎక్కువగా ఉండాలి కాబట్టి అందరినీ కూడా కలిసి ఒకసారి ఇక్కడ పరిస్థితులను చూడాలని రావడం జరిగింది. తప్పకుండా ఇది విజయవంతమైపోయింది. దీనికి అందరూ కూడా సమిష్టి బాధ్యత తీసుకొని పనిచేస్తారని చెప్పి తెలియజేస్తాం.